నువ్వే మా దరిద్రం అని చెప్పి అంటున్నారు. రైట్. ఇంకా ఈ ఉక్కు అంశం కూడా బాగా రెండు రాష్ట్రాల మధ్య హీట్ పెంచుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణకు సంబంధించిన నేతలని చాలా ఘోరంగా మాట్లాడారు. చూశారు కదా, కళ్ళు దాగిపడి ఉంటారు, లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఎలా చూడొచ్చు అంటారు. అసలు అనర్హులందరికీ మంత్రులు ఇచ్చాడమ్మా. అంబటి రాంబాబు మంత్రి ఏంది, రోజా మంత్రి ఏంది, ఆయన ఎవరు తాడేపడి కూడా ఆయన మంచి మంత్రి ఏంది, ఈ వీళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ తెలిసినామా, ఏ ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడతారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ రామచంద్రారు అంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో విద్యుచ్చక్తి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు పవర్ పోయింది మా దగ్గర. ఇట్లా రోజు 10 సార్లు పవర్ పోతుంది, మరి ఉత్పత్తి లేదా పంపిణీ నష్టాలు ఏమైనా జరుగుతా ఉన్నాయా? రామచంద్రారెడ్డి అనే సీనియర్ మంత్రి కూడా ఒక్క మాట కూడా విద్యుచ్చక్తి సంబంధించి ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ రివ్యూ గానీ బయట కూడా చెప్పలా. అట్లానే ప్రతి మంత్రి కూడా రామచంద్రారెడ్డి లాంటి పవర్ఫుల్ మినిస్టర్ ఏం మాట్లాడాలి, మనం ఎందుకు మాట్లాడాలి, ఇదో ఇట్లా సొల్లు మాటలు అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చెప్పింది వాస్తవే కదమ్మా. ఎక్కడ రోడ్లు ఎక్కడున్నాయమ్మా? ఇవాళ మా నేషనల్ హైవేస్, మా కాన్షియన్స్ లో మా అదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని నేషనల్ హైవేస్ వచ్చి కొంచెం బెటర్ గా ఉన్నాయి, కానీ మిగతా ప్రాంతాల్లో, కోస్తా ప్రాంతాల్లో అయితే ఇక్కడ గట్ల మీద ఎన్ని రోడ్లు ఉంటాయి కదా, మొత్తం పోయి వెహికల్ నడవలేని పరిస్థితిలో ఉంది. మా ప్రాంతంలో కూడా ఒక ఫోటో వచ్చింది, ఒక ఒక మా శాసనసభ్యుడు రోడ్డు వేయిస్తే ఆ రోడ్డులో బంకమట్టి వేసి ఆ బంకమట్టిలో మోటార్ సైకిల్ పోకుంటే భార్య పాపము చెంబుతో నీళ్లు పోస్తామంటే భర్త మోటార్ సైకిల్ మీద కూర్చొని దాని మీద తోసుకొని వస్తాడు. అటువంటి దుర్భర పరిస్థితి. కానీ డిఎల్ గారు అసలు అంటే ఒకవైపు పాలన బాగలేదని అంటున్నారు, మరోవైపు ఏమో అసలు ఒకవైపు పాలన బాగలేదని మీరు అందరు అంటున్నారు, కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీరు ఎక్కడా ఎవరి మాటలు వినొద్దు, ఏమీ చూడొద్దు, మీ ఇంట్లో చూడండి, ఓట్లు వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆయన మిగతా రోడ్లు అయినా చూడొద్దు, ప్రాజెక్టులు చూడొద్దు, నీళ్లు వచ్చినాయా లేదా చూడొద్దు, నీళ్లు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారా లేదా చూడొద్దు, ఏమి చూడొద్దు మీరు, నేను ఇచ్చే తాయిలాలు ఏదైతే ఉన్నాయో డిబిటీలో వచ్చే తాయిలాలు తిని బతకండి అని చెప్తున్నాడు. కానీ ఈ రాష్ట్రం ఎటు పోతుంది, ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వైవ్ అవుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఈ 4 సంవత్సరాల్లో అనే విషయము ఆయనకు తెలిస్తే కదా ఆయనకు పరిపాలన అనేది రాదమ్మా. అసలు ఆయన, నేను గతంలో చెప్పా, కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కెనాల్, ఆయన అనుకున్నాడు కర్నూలు నుంచి కడపకు రాదు, కడప నుంచి కర్నూలు పోతాయి నీళ్ళు అనుకుంటాడు. అది ఆయన గొప్పదనము, ఆయన పరిపాలన అనుభవం కూడా అంతే. రైట్. మీరు అంటే ఈరోజు మధ్యాహ్నం ఇదే మాట్లాడారు, ఇప్పుడు కూడా అంటున్నారు విజయమ్మ షర్మిల ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలని, తన తల్లి ఆశీర్వదించి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అదే